ఈ ఆనందకరమైన సమయంలో మన బైబిల్ గ్రంథంలో తెరిచి మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ ఉదయకాలసిన వాక్య జ్ఞాన నిమిత్తం మనం చదువుదాం. అంతలో వారు బెత్సయిదకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకుని వచ్చి వాణ్ణి ముట్టవలనని ఆయన్ని వేడుకున్నది. ఆయన ఆ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనమో కనపడుచున్నదా అని వాణ్ణి అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనపడుతున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్టుగా నాకు కనపడుచున్నారని నేను అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ముంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా స్పష్టంగా చూడసాగాను. అప్పుడు యేసు నీ ఊర్లోకి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణ్ణి పంపివేశాను. చదవని లేఖన భాగము మన ఇంట్లో దేవుడు దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. ఒకరోజు దేవుడు కనిపించి ఒక కుక్కతో అన్నాడంట, కుక్క నీకు నేను 20 ఏళ్ళు ఆయుషిస్తున్నాను, ఈ భూమి మీద ఏ యజమానుడు అయితే నేను పెంచుకుంటాడో ఆ యజమానికి నువ్వు నమ్మకంగా ఉండి ఆరు బయట ఉండి దొంగలో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అరిచి నీ నమ్మకత్వాన్ని విశ్వసనీయతను తెలియజేసుకో అని చెప్పి కుక్కకు చెప్పాడంట. కుక్క అందంట, ఏంటి దేవుడా నాకు ఎంతకాలం ఆయుష్ ఇచ్చావంటే 20 ఏళ్ళు నీకు ఇస్తున్నాను అన్నాడంట. కుక్క వెంటనే అందంట, కుక్క బతుకు నాకు వద్దా బతుకు, ఏ ప్రతి రోజు ప్రతి వారము ప్రతి సంవత్సరము ఇంటి బయట కూర్చుని అరుస్తా ఉండాలా, అరిచే బతుకు నాకు వద్దు అని చెప్పి 10 సంవత్సరాలు చాలు దేవుడా ఇంకో 10 సంవత్సరాలు నువ్వే తీసేసుకో అందంట. ఇప్పుడు కుక్కన సరే నీ ఇష్టం అని చెప్పి 10 సంవత్సరాలు ఇచ్చాడు. 10 సంవత్సరాలు ఏం చేయడంటే తీసేసుకున్నాడు. కోతిని తయారు చేశాడంట, ఇదిగో నీకు కూడా 20 సంవత్సరాలు ఇస్తున్నాను, నువ్వు ఆ కోతి చేష్టలు చేసి నువ్వేం చేయాలంటే ప్రజలందరినీ కూడా సంతోషపెట్టు ఆనందపరచు అన్నాడంట. అదన్నంట, ఏంటి 20 సంవత్సరాలు కోతి చేష్టలు చెయ్యాలా, అక్కడికి ఎగిరి ఇక్కడికి ఎరిగి అక్కడ తిని ఇక్కడ తిని ఆడిని కొట్టి ఈయన్ని కొట్టి ఆ కొమ్మ మీద ఉండి ఈ కొమ్మ మీద ఉండి, అమ్మో నేను నా వల్ల కాదు నాకు 20 సంవత్సరాలు వద్దు, కుక్కలాగా నువ్వు కూడా ఏం చేస్తావు నేను కూడా ఏం చేస్తానంటే 10 సంవత్సరాలు నీకు ఇచ్చేస్తాను 10 సంవత్సరాలు నేను ఉంచుకుంటాను అని చెప్పాందంట. సరే అని చెప్పి దేవుడు 10 సంవత్సరాలు తీసుకుని 10 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు 8 సంవత్సరాలు వెళ్ళి ఒక్కొక్కళ్ళు తీసుకున్నారు చెప్పండి, ఎన్ని కుక్క 10 సంవత్సరాలు కోత 10 సంవత్సరాలు రైట్. ఆ తర్వాత దేవుడు ఆహ్వానం చేసి అన్నాడంట, ఇదిగో నీవు రైతుకు సహాయపడాలి. ఏది రైతులేరి, రైతులున్నారా మన సంఘంలో? మంచిది, ఉన్నప్పుడప్పుడు పలుకుతూ ఉండండి, మరి పలుకుతూ ఉంటే మీ యొక్క మామూలు మీకు అందుతూ ఉంటాయి. ఈ ఆవు అన్నాడంట, నువ్వు పగలంతా ఎండలో రైతుతో సహాయం చేసి రైతుకి కష్టపడి రాత్రికి వారికి కావలసిన ఆహార పదార్థమైన పాలిచ్చి ఆ రైతుతో నీ జీవనాన్ని సాగించు, కాబట్టి నీకు 60 సంవత్సరాలు ఇస్తున్నాను అన్నాడంట. 8 సంవత్సరాలు ఇస్తున్నా అన్నాడు. ఆవుందంట, ఏంటి పగలంతానేమో ఎండలో కష్టపడాలా, సాయంత్రం ఏమో నాకు రాత్రి పాలు ఇవ్వాలా, ఇంకా నాకు రెస్ట్ లేదా నా బతుక్కి అని చెప్పి ఏం చేసినంటే నాకు అంత వద్దు 20 సంవత్సరాలు చాలు 40 సంవత్సరాలు నువ్వు తీసేసుకో అంది. కుక్క 10 సంవత్సరాలు తీసుకుంది, 10 సంవత్సరాలు దేవుడికి ఇచ్చేసింది. కోతి 10 సంవత్సరాలు తీసుకుంది, 10 సంవత్సరాలు దేవుడికి ఇచ్చేసింది. ఆవు 20 సంవత్సరాలు తీసుకుంది, 40 సంవత్సరాలు దే. ఆఖరికి దేవుడు మనిషిని చేశాడంట. మనిషిని చేసి మన బైబిల్ గ్రంథంలో రాయబడినట్టే, ఇదిగో నువ్వు చక్కగా తిను త్రాగు సుఖించు సమాధానంగా ఉండు ఫలించు అభివృద్ధి చెందు ఆశీర్వాదకరంగా ఉండు అని చెప్పి మనుషుని చేసి మనిషికి 20 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడు? ఆ పైన అన్నీనేమో మా కొద్ది జీవితం నీవే తీసేసుకొని 40 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇచ్చేస్తే మనిషి అన్నాడంట, ఏంటి ఇంత భూమి ఇచ్చి ఇన్ని సుఖాలు ఇన్ని సమాధానాలు ఇంత పెద్ద ఉద్యానవనాలు మాకు ఇచ్చి మేము కేవలం 20 సంవత్సరాలే బతకాలా, నాకు అవద్దు నాకు ఇంకా కావాలన్నాడంట. ఆ కుక్క 10 సంవత్సరాలు ఉంది కదా, ఆ 10 సంవత్సరాలు నాకు ఇచ్చే. కోతి 10 సంవత్సరాలు నీ దగ్గర మిగిలిపోయింది కదా, ఆ కోతి 10 సంవత్సరాలు నాకు ఇచ్చే. ఆవు 40 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ 40 సంవత్సరాలు నాకు ఇచ్చే అని చెప్పి మొత్తం ఏం చేశాడంటే 20, 40, 10, 10 మొత్తం 80 సంవత్సరాలు పూడ్చుకున్నాడు. 8 సంవత్సరాలు చెప్పండి ఇప్పుడు, 80 సంవత్సరాలు పూడ్చుకున్నాడు. కాబట్టి మన బతుకు ఎలా ఉందంటే ఎలా వివరించవచ్చు అంటే, ఫస్ట్ 20 సంవత్సరాలు చక్కగా తిని త్రాగి తల్లిదండ్రుల పెంపకంలో పోషణలో పెరగొచ్చు, ఏ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఏ కష్టము ఉండదు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత
ఆవు బతుకు, దున్నపోతు చాకరీ అన్నమాట. 20 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి 40 సంవత్సరాల వరకు, అంటే నీకు 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగము 60 లేక 67 సంవత్సరాలకి దాన్ని ఏమంటారంటే రిటైర్మెంట్ ఉందన్నమాట. ఈ 40 సంవత్సరాలు గుడ్లగను కష్టపడాలి, కుటుంబాన్ని పెంచడానికి, పిల్లల్ని చదివించడానికి, మన చిల్లు కట్టుకోవడానికి, పొలం కొనుక్కోవడానికి. ఈ 40 సంవత్సరాలు వేయించాలంటే ఆవులకు గుడ్లకు నువ్వు ఏం చేయాలంటే కష్టపడాలి. ఈ కాలం అయిపోయిన తర్వాత ఇంకో 10 సంవత్సరాలు ఉన్నాయి. ఈ ఎవరి అంటే కోతి. ఈ 10 సంవత్సరాలు మానవుడు ఏం చేస్తాడంటే కోతులుగా కోతి ప్రవర్తనలో, చేష్టలో, అలర పనులు చేస్తూ ఆ వృద్ధాప్యంలో తనకున్న మనవల్ని మనవరాలను లభిస్తూ ఉంటాడు. ఏది కోతి 10 సంవత్సరాలు తీసుకున్నాడు కాబట్టి. లాస్ట్కి ఇంక దేని ఉన్నాయి, ఇంకా తర్వాత ఆ లాస్ట్ 10 సంవత్సరాలు ఏం చేస్తాడంటే బయట కూర్చుంటాడు, ఎవడో పట్టించుకోడు ఆయన. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే నువ్వు సమాధానం చెప్పవు, ఏ అలా అడుకోకుండా పడిపోతారంటే నువ్వు సమాధానం చెప్పవు, ఆ పిల్లలు ఎవరిని పట్టించుకో, కాబట్టి కుక్కలాగా ఏం చేస్తూ ఉంటాడంటే అలా మురుగుతూ ఉంటాడు. సరిపోయినాయి 80 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ ఉన్న ఆవులందరూ గట్టిగా దేనికి స్తోత్రాలు చెల్లించండి, ఒప్పుకున్నారైతే మీరు అందరూనే. కోతి కాలంలో ఉన్నవారు గట్టిగా దేనికి స్తోత్రాలు చెల్లించండి, కుక్క కాలంలో ముందు 20 సంవత్సరాలు మనిషి జీవితం నడిపిస్తున్నారు గట్టిగా దేనికి స్తోత్రాలు చెల్లించండి. అయితే మీకు ఏ కష్టాలు లేవన్నమాట అయితే అమ్మా, మంచిది. మామూలుగా బయట మనిషి జీవితాన్ని ఒక అర్థం చేసుకోవడానికి చిన్న జోకీగా వాళ్ళు ఏం చేశారంటే వివరించారు. కానీ బైబిల్ గ్రంథ ప్రకారము మనకి ఎప్పుడు ఏది అవసరమో అన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ మన భారాన్ని ఆయన మీద వేసుకుని, అందుకే ప్రయాసపడి భారం మోసుకుని సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ఆయన మనకి విశ్రాంతిని ఇస్తూ మన జీవితంలో ముందుకు నడిపిస్తున్నాడు. అటు దేవుని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు అంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని నేను గమనించాను, అది ఏమనగా ఈ లోకంలో చాలా భవంతులు ఉన్నాయి, చాలా వసతి గృహాలు ఉన్నాయి, మనం నివాసం చేస్తున్న ఆ యొక్క బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ పైన చాలా చక్కగా పెయింట్ వేయబడి చాలా అందంగా ఉండి ఉన్నాయి. కొన్ని బిల్డింగ్స్ రెక్టాంగులర్గా అంటే పొడుగ్గా ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ స్క్వేర్ అంటే చతుర్సాకారంలో ఉండి ఉన్నాయి, మరికొన్ని ఆ యొక్క డయాగోనల్ షేప్ అంటే వజ్రం ఏ విధంగా ఉంటుందో 4 మూలలు 6 మూలలు కలిగి కొన్ని ఉండి ఉన్నాయి. రోడ్డు కోసక్కడ ఎలా వచ్చిందంటే అలా వచ్చింది కాబట్టి ఆ రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్లన్నీ కూడా మనకలాగా స్ట్రైట్గా ఉండవు, కానీ ఇలా వంకరగా అన్ని అలా ఏమవుతున్నారంటే కట్టబడుతూ ఉన్నారు. ఒకసారి వినాలి నా మాటలు చాలా జాగ్రత్తగా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే పైకి మనకు కనిపిస్తున్న ప్రతి ఒక్క నిర్మాణము, పైకి మనకు కనిపిస్తున్న దృశ్యమైన ప్రతి రూపము అది అక్కడతో లేదు, కానీ కింద అదృశ్యమైన పునాది ఒకటి ఉన్నది. ఆ పునాది మీదే ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఏం చేయబడ్డాయంటే కట్టబడ్డాయి. మనకి కనిపించట్లేదు కాబట్టి పునాది లేకపోలేదు, మనకి కనిపించట్లేదు కాబట్టి కింద పునాది వేయలేదు అని అర్థం కాదు. బిల్డింగ్ పైకి ఎంత అందముగా, ఎంత చక్కగా, ఎంత పైకి ఎన్ని స్టేర్లు ఉన్నా దాని కింద ఏముందంటే కనపడని అదృశ్యమైన ఒక పునాది అనేది ఆ మనుషులు వేసి పైన కట్టారు. ఇక్కడ వాచ్ కనిపిస్తుంది, కానీ ఈ లోపల ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ ఉంటేనే ఈ వాచ్ ఏమవుతుందంటే పనిచేస్తుంది. అదేవిధముగా మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అన్నీ కూడా పైకి పైన దాన్ని ప్యానల్ అంటారు. ఆ ప్యానల్ ఎంత అందంగా ఉన్నా, ఏ కలర్లో ఉన్నా లోపల ఒక మిషన్ ఉంది. అది సరిగ్గా పనిచేయకపోతే నీ సెల్ ఫోన్ 1,000 రూపాయలు పెట్టుకున్నా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఇటీవల కాలంలో ఒక గృహానికి మేము వెళ్ళినప్పుడు ఆ దగ్గర పాత టీవీ ఒకటి ఉంది, అంటే పాతదేమీ కాదు, పెద్దదే కలర్ టీవీయే, కానీ దాని వెనకాల డిక్కి ఎంత ఉంది. వాళ్ళు వేరే ఇంటికి మారారు, అది కొత్తగా కట్టిన ఇల్లు. ఆ ఇంట్లో ఎల్సిడి టీవీ, ఎల్ఈడి టీవీ, ప్లాస్మా టీవీలు కట్టడానికి అలమార్ను ఆ తాపీ మేస్త్రీలు కట్టారు. కానీ ఈ టీవీకి వెనకాల డొక్కు ఇంత ఉంది వెనకాల. ఈ మధ్యకాలంలో అటువంటి టీవీలు ఎవరు కూడా వాడట్లేదు. మన వాళ్ళందరూ కూడా దుబాయ్ నుంచి, సింగపూర్ల నుంచి ఏం చేస్తున్నారంటే సన్నని టీవీలు ఏం చేస్తుంటే తెప్పించుకుంటున్నారు. ఆ డొక్కు అంత ఉంది, లోపల మిషన్ కూడా అంతే ఉంటుంది. ఆ మిషన్ అంత లేకపోతే డొక్కు పెద్దకి ఎంత పైకి కనిపించినా దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేనే లేదు. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నానంటే పైన ఏ రకంగా ఏ నమూనాలో అయితే బిల్డింగ్ ఉన్నదో కింద పునాది కూడా అదే నమూనాలో ఉన్నది. కింద చతురస్రాకారంలో బిల్డింగ్ ఉంటే, పునాది ఉంటే పైన కట్టబడిన ప్రతి స్టేర్ కూడా ఎలాగొస్తుందంటే
అదే స్క్వేర్లో కట్టబడుతుంది. పొడవైన పునాది కిందేస్తే ఆ నమూనా ప్రకారం పైన కూడా ఎలా కట్టబడుతుంది అంటే అదే నమూనాలో కట్టబడుతుంది. నా చేతుకున్న వాచి పైన చూడటానికి గుండ్రంగా ఉండి ఉన్నది, అంటే దీని లోపల ఉన్న మిషన్ కూడా ఎలా ఉందంటే గుండ్రంగానే ఉన్నదన్నమాట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనకు కనిపించేవి కొన్ని, కనిపించలేనివి కొన్ని, కానీ అదృశ్యమైనవి పునాదుల మీదే ఆ బిల్డింగ్స్ కట్టడాలని ఏమైంది అంటే కట్టబడి. దేవుడు మనకి ఈ చూపును మనకిచ్చాడు. ఇది బాహ్యమైన చూపు, కానీ బైబిల్ గ్రంథం ఇంకో మాట చెప్తుంది, మీ లోపల కూడా నేత్రాలున్నాయి, మీ లోపల కూడా కళ్ళు ఉన్నాయి. దాన్ని బైబిల్ గ్రంథం ఏమని పిలుస్తుందంటే మనోనేత్రములు అని చెప్పి పిలుస్తూ ఉన్నది. మానవుడికి ఈ బాహ్యమైన చూపు ఎంత ప్రాముఖ్యమో, ఈ కళ్ళు ఉన్నా లేకపోయినా ఈ లోపల దేవునికి మనోనేత్రాలు అనేది పెట్టాడు. ఈ బయట చెవులు ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా లోపల కూడా నీకు చెవులు ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక. అంటే ఈ చెవులు బయట కనిపించే తాబేలు లాంటి చెవులు కాదు, ఏనుగులు ఉన్న చెవులు కాదు. ఈ చెవులు ఏంటంటే లోపల అమర్చబడిన ఆధ్యాత్మికమైన విషయాలు వినగలిగి అర్థం చేసుకోగలిగి అంగీకరించి అన్వయించి అధ్యయనం చేసుకోగలిగిన చెవులు దేవుడు మానవుడికి ఏం చేస్తుంటే పెట్టి ఉన్నాడు. గట్టిక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలేలుయా. నువ్వు అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో కంటి పరీక్షలు చేయించుకున్నానండి, ఈ మధ్యకాలంలో నేను సైట్ వచ్చిందని చెప్పి కళ్ళజోడు వేయించుకున్నాను, ఈ మధ్యకాలంలో నా చూపు బాగుండునట్లు నేను మందులు వాడుతున్నాను. మంచిది వాడు దేవుడిని స్వస్థపరచును గాక, కానీ క్రైస్తవ జీవితంలో ఈ బాహ్యమైన కళ్ళతో పాటు ఆధ్యాత్మిక విషయాలు చూడగలిగిన గ్రహించగలిగిన మనోనేత్రం కూడా మనకు చాలా అవసరమై ఉండి ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? కనిపించని అదృశ్యమైన పునాది కింద ఎలా ఉందో మన కంటికి కనిపించిన కళ్ళు, చూపు, దృష్టి, నేత్రాలు లోపల ఉన్నాయి. మనకు కనిపించే చెవులతో పాటు లోపల ఆత్మీయమైన విషయాలు వినగలిగిన చెవుల్ని దేవుడు మనలో ఇన్స్టాల్ చేసి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగము మార్కు సువార్త 8:22-26 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక గుడ్డివాడి కోసం రాయబడింది. ఈ గుడ్డివాడిని దేవుడు ఎలా స్వస్థపరిచాడు, దాంట్లో నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు, దానివల్ల మన ఆధ్యాత్మిక జీవితానికి ఏ ఏ పాఠాలు మనకి ఈరోజు ఉపయోగపడతాయి అనే విషయాలు కొన్ని మాటలు ఈరోజు మీతో చర్చించాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నా వాక్య భాగము, నా వాక్య సారాంశము, లేక నా వాక్యానికి ఈ ప్రసంగానికి నేను ఇచ్చే పేరు ఏంటంటే, దేవుని యొక్క తాకిడిలో గొప్ప శక్తి ఉన్నది. There is a power in the touch of God. దేవుని యొక్క స్పర్శలో, దేవుని తాకిడిలో గొప్ప శక్తి ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఫిబ్రవరి నెలలో, లేక ఈ 2017 ఈ 2వ మాసంలో దేవుని 2వసారి ముట్టబోతున్నాడు. నిన్ను దేవుడు 2వసారి ముట్టినప్పుడు నీ జీవితంలో కొన్ని కార్యాలు దేవుడు ఇంకా చేయబోతున్నాడు. నువ్వు చూడలేని విషయాలు స్పష్టంగా చూడబోతున్నావు, నువ్వు తెలియలేని విషయాలు దేవుడిని గ్రహించే విధంగా 2వసారి దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఈరోజు దేవుడు మరొకసారి మనల్ని ముట్టబోతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ పక్కన వారిని చూసి చెప్పు, దేవుని యొక్క తాకిడిలో గొప్ప శక్తి ఉందని చెప్పు. దేవుడు రోజున 2వసారి ముట్టబోతున్నాడు అని చెప్పు. చెప్పాలి, పక్కన వారికి చెప్పాలి, దేవుని తాకిడిలో, దేవుని స్పర్శలో గొప్ప శక్తి ఉన్నది. దేవాది దేవుడు మరొకసారి ఈ రోజు నన్ను ముట్టబోతున్నాడు, మరొకసారి రోజు నన్ను ముట్టబోతున్నాడు, మరొకసారి రోజు నన్ను ముట్టబోతున్నాడు. దేవుని స్పర్శలో గొప్ప శక్తి ఉన్నది. దేవుడు మరొకసారి నన్ను ముట్టబోతున్నాడు, నన్ను ముట్టబోతున్నాడు, నిన్ను ముట్టబోతున్నాడు, మన సంఘాన్ని పరిచిన దేవుడు మరొకసారి ముట్టబోతున్నాడు. తద్వారా మనం బహు స్పష్టంగా చూడలేని వాటిని మనం చూడబోతున్నాము. నమ్మిన బరగట్టుగా దేవుని స్తోత్రాలు చెల్లించాము. హల్లెలూయా. ఈరోజు నేను ఈ వాక్య భాగాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే, అక్కడున్న వారు ఈ గుడ్డివారిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారంట. ఎందుకంటే గుడ్డివారికి కళ్ళు లేవు, ఆయనకు చూపు లేదు, సరిగా కనపడదు. కానీ ఇక్కడికి చూపు ఉన్నవారు, ఆ యొక్క మార్గము తెలిసిన వారు, అతను చెయ్యి పట్టుకుని ఎక్కడికి తీసుకొచ్చారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారు. ఈరోజు దేవుడు మనందరిని ఎందుకు రక్షించుకున్నాడంటే, ఎందుకు వేరు చేశాడంటే, ఎందుకు మన జీవితాలను ఆశీర్వదిస్తున్నాడంటే, ఎందుకు మన జీవితాలను దీవిస్తూ ఉన్నాడంటే, ఒకటే కారణము, ఈ లోకంలో చాలా మంది అంధులుగా ఉండి ఉన్నారు, ఈ లోకంలో చాలా మంది గుడ్డివారిగా ఉండి ఉన్నారు. వారు దారి తెలియక దిక్కు తోచని స్థితిలో అక్కడిక్కడే తిరుగులాడుతూ ఉన్నారు.
అటువంటి గుడ్డి వారిని చూపు పొందిన నీవు, వెలుగుకరమైన నీవు, వాళ్ళు యేసు క్రీస్తు వారి దగ్గర నడిపించాలనే ఉద్దేశంతో దేవుడు మన మనోనేత్రాలు తెరిచి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు నా గొప్ప సాక్ష్యము, నన్ను నా తల్లిదండ్రులు, నేను గుడ్డివాడిగా ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, అంధత్వంలో ఉన్నప్పుడు, నాకు మార్గము తెలియకున్నప్పుడు నన్ను పట్టుకుని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చారు. ఈరోజు నీ ముందు నిలబడి ప్రసంగిస్తున్న ఈ వ్యక్తి మరొకరి సహాయము చేత దేవుని యొక్క సంరక్షణలోకి, దేవుని సన్నిధిలోకి తేబడిన వాడు ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు, నేను, ప్రతి ఒక్కరు కూడా ఎవరో మన్ని మనకు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు వారు మన చెయ్యి పట్టుకుని దేవుని సన్నిధానానికి తీసుకువచ్చారు, దేవుని మందిరానికి తీసుకువచ్చారు. ఆ రోజు, ఆ క్షణము, ఆ జనము దేవుడు మన దర్శించిన వేళ మన జీవితం అద్భుతకరంగా మారిపోయింది. ఈరోజు మనందరము చీకట్లో లేము కానీ వెలుగులో నివాసం చేస్తున్నాం. దీనికి కారణము ఎవరో ఒకరు మన నడిపించారు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభా, ఎందుకు సంఘాన్ని ఈ లోకంలో పెట్టావు? ఎందుకు నన్ను రక్షించుకున్నావు? ఎందుకు క్రైస్తవుని నువ్వు వెలుగయ్యున్నావు అని చెప్పావు అంటే దానికి అర్థమేంటో చెప్పనా? ఇంకా చాలా మంది గుడ్డివారి లోకంలో ఉన్నారు, ఈ గ్రామంలో ఉన్నారు. వారిని నువ్వు ఎక్కడికి నడిపించాలంటే యేసుక్రీస్తు వారి దగ్గర నడిపించాలి. తీసుకురావటం, నడిపించడం నీ బాధ్యత. తర్వాత ఏం చెయ్యాలో అది ఆయన బాధ్యత. ఆ మాట ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నాను. తీసుకురావటం, దేవుని వద్దకు నడిపించడం అన్ని జాగ్రత్త, అది నీ బాధ్యత. మిగతా కార్యక్రమం చేయవలసింది ఆయన బాధ్యత. పౌలు భక్తులు అంటున్నారు, నా పక్షము నుంచి, నా పక్క నుంచి, నా తరపు నుంచి నేను విత్తనంలో చెల్లాను, కానీ దానికి నీరు పోసి పెంచాల్సింది, వృద్ధి చేయాల్సింది ఎవరంటే దేవుడే అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విత్తనాలకు నీరు పోసి వృద్ధి చేసి ఫలభర్తం చేసేవాడు ఎవడంటే పరిశుద్ధాత్మ దేవుడు. కేవలం మనందరి నిమిత్తం మాత్రము దేవుడు మనకిచ్చిన పని మనం నమ్మకంగా ఏం చేయాలంటే నిర్వర్తించాలి. గట్టిక దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ నాకు నచ్చిన అంశం ఏంటంటే, ఈ గుడ్డివాడు తనంతకు తాను రాడు రాలేడు గనుక అక్కడ చూపు ఉన్నవారు, మార్గము తెలిసిన వారు, యేసు క్రీస్తు వారి కోసమైన శక్తిని తెలిసిన వారు, ఎరిగి ఉన్నవారు ఆ గుడ్డివాడిని పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారంటే క్రీస్తు యేసు ప్రభువు వారి దగ్గర తీసుకొచ్చారు. పిల్లర, నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు నీ భర్త ఎందుకు మారలేదో చెప్పనా, నీ భర్త ఎందుకు నీ మాటలు వింటలేదో చెప్పనా, ఎందుకు నీ భర్త ఇంకా రక్షించబడలేదో చెప్పనా? ఒక్కసారి కూడా నీ భర్తను చేయి పట్టుకునే మందిరానికి నువ్వు తీసుకురాలేదు. ఒక్కసారి కూడా నీ పిల్లల్లో వారిని ఇక్కడ తీసుకురాలేదు. వారు రారంటున్నారండి, నిజమే రారు. చీకట్లో ఉన్న వారికి వెలుగులో రావడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే యోహాను భక్తుడు చెప్తున్నాడు, వెలుగు ఈ లోకంలోకి వచ్చింది కానీ చీకటి దానిని గ్రహించలేదు అంటూ ఉన్నాడు. నిజమే, వారు చీకటిలో ఉన్నారు గనుక, పాపంలో ఉన్నారు గనుక, అపుత్రతలో ఉన్నారు గనుక, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు గనుక, వారంతటికి వారు దేవుని మందిరాలకు రాలేరు, వారంతటికి వారు వెలుగులోకి రాలేరు, వారంతటికి వారు దేవుని సముఖ ముందుకు రాలేరు. కానీ చూపు పొందిన నీవు, సరిగా కనిపిస్తున్న నీవు, మార్గం తెలిసిన నీవు, దేవుని శక్తులు అనుభవిస్తున్న నీవు, వారి చెయ్యి పట్టుకుని దేవుని మందిరంలోకి తీసుకువచ్చినప్పుడు, ఆ నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించినప్పుడు, మిగతా పనంతా కూడా దేవుడు చూసుకుని వారిని మార్చి వారిని కూడా రక్షించుకునే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడికి ఎవ్వరూ నశించిపోవట ఇష్టము లేనే లేదు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో చాలా మందికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే, అలాంటప్పుడు దేవుడు నరకాన్ని ఎందుకు తయారు చేశాడు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవరూ నశించడం దేవుడికి ఇష్టం లేనప్పుడు దేవుడు నరకాన్ని ఎందుకు చేశాడు? ఎందుకు నరకముందని బైబిల్లో దేవుడు రాయించాడు? దానికోసమైన వివరణ దైవశాఖల ద్వారా ఎందుకు దేవుడు ప్రసంగిస్తున్నాడు అన్ని ఒక ఆలోచన వస్తే, దేవాది దేవుడు మానవుణ్ణి తన చేతితో తాకి తయారు చేసిన దేవుడు. ఏ కోపం చేతైనా కానీ, ఏ విధమైన ఆలోచన చేతనే కానీ మానవుని నశింప చేయటం కోసం నరకాన్ని తయారు చేయలేదు. మరి దేనికోసం, ఎవరి కోసమంటే, ఆది కాలం నుంచి పరిపాలన చేసి మానవుని చెడగొట్టి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న సాతాను గాని, అబద్ధానికి జనకుడు, మోసకారి ఆయన, వాడిని బంధించడానికి వాడి సేన కోసం దేవుని నరకాన్ని ఏం చేశాడంటే తయారు చేశాడు. కానీ నీకు కూడా ఫ్రీ టికెట్ లభిస్తుంది. నువ్వు కూడా వాడి పార్టీ అయితే నువ్వు కూడా నరకంలోకి అనుమతి నీకు ఇవ్వబడుతుంది. లేదు, ఐ ఆమ్ నాట్ ఏ సాతాన్ పార్టీ అంటే నువ్వు ఇటుపక్క వచ్చాయంటే సైన్యములకు అధిపతి యెహోవా పక్షాన్ని ఉండాలి. ఆ పార్టీలోకి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే పరలోకానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళడానికి నువ్వు కష్టపడాలి, కొన్ని నిందలు అనుభవించాలి, కొన్ని అవమానం అనుభవించాలి. నరకానికి వెళ్ళడానికి నువ్వేం చేయనవసరంలా, సాతానుగా అనుసరిస్తే డైరెక్ట్ నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు అంటే
ఇప్పుడు చెప్పండి, దేవుడు మన కోసం నరకాన్ని తయారు చేయలేదు కానీ అపవాది వాడి బృందం కోసం దేవుడు ఏం చేస్తుంటే నరకాన్ని, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని కూడా నేను చెప్తున్నాను. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోకానికి వెళ్ళి వెళ్ళి దీనికి స్తోత్రాలు చెల్లించండి. వినండి పిల్లరా, ఎప్పుడు నువ్వు ఆఖరిసారి నీ కుటుంబ సభ్యులను, నీ స్నేహితులను, లేక నమ్మన వారిని నిరుగుపరుగుని దేవుడి వద్దకు నడిపించావు? ఆఖరిసారి ఎప్పుడు? 2016, 2017, 2014, 2013, ఎప్పుడు ఆఖరిసారి నమ్మన వారిని దేవుని వద్దకు తీసుకొచ్చావు? ఎప్పుడు ఆఖరిసారి నిరుగు పొరుగు వారిని, అన్ని జనాంగాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చావు? ఎప్పుడు ఆఖరిసారి? గతించిన నెలలోనా, గతించిన దినమా, గతించిన వారమా, లేక 10 సంవత్సరాలు అయ్యిందా, 20 సంవత్సరాలు అయ్యిందా, 30 సంవత్సరాలు అయ్యిందా, ఏమో నాకు తెలియదు. ఎప్పుడు నువ్వు తీసుకొచ్చావో, అక్కడితో ఆగిపోయావేమో, కానీ ఈరోజు దేవుడు నీతో మరలా మాట్లాడుతున్నాడు. గుడ్డివారు మన గ్రామాల్లో పట్టణాల్లో మెండుగా ఉన్నారు. గుడ్డివారు, చూపు లేని వారు, ఆధ్యాత్మికంగా చీకట్లో ఉన్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ నీకు మాత్రమే దేవుడు ఎందుకు చూపును ప్రసాదించాడంటే, వారిని అందరినీ కొన్ని ఒకటి నడిపించాలంటే దేవునికి సంతానకు నువ్వు నడిపించాలి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక వినన్న మాటలు, ఈ గుడ్డివారిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకువచ్చినప్పుడు బైబిల్లో చాలా చోట్ల సువార్త గ్రంథాల్లో యేసు ప్రభువు వారు గుడ్డివారిని స్వస్థపరిచినట్లు మనం ఎరిగి ఉన్నాం. దానికి మొచ్చుకి ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుడ్డితనముతో భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆ భిక్షం ఎత్తుకుంటుంటే దేవుడు ఆయన ఏం చేస్తుంటే ఆగి ముట్టి స్వస్థపరిచి చూపు ప్రసాదించాడు. మరికొంతమంది వచ్చినప్పుడు వారికి ఆ యొక్క ఉమ్మును మట్టిలో వేసి తడి చేసి ఆ యొక్క కంటి మీద రాసి అక్కడ ఉన్న శిలోనని కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కొని రమ్మని చెప్పినట్లు వారు కూడా స్వస్థత పొంది చూపు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరికొంతమంది ఆ గుడ్డివారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు మీరు వెళ్ళండి, వెళ్తూ ఉండగా మీరు స్వస్థత పొందుతారన్నప్పుడు వారు యేసుక్రీస్తు వారి నుంచి దగ్గర నుంచి వెళ్తూ ఉండగానే వారికి ఏం కలిగిందంటే స్వస్థత కలిగింది. కానీ ఇక్కడ మనం చదువుకుని లేఖన భాగంలో ఈ వాక్యాన్ని ఈ రోజు మీకు ఎందుకు బోధించడానికి నేను ఇష్టపడుతున్నానంటే, యేసుక్రీస్తు వారు అక్కడికక్కడ బాగు చేయలేదు. యేసుక్రీస్తు వారు ఎలిని వ్యాధకుడు కనపరుచుకోమలేదు. యేసుక్రీస్తు వారు మట్టిలో ఉమ్ము వేసి ఆ మట్టిని తన యొక్క కంటికి రాయలేదు. మరి ఏమి చేశాడు? ఇక్కడ ఉన్న వింత ఏంటంటే, ఇక్కడ ఉన్న ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే, యేసుక్రీస్తు వారు గుడ్డివాడు చేయి పట్టుకున్నారు. నా మాట చాలా జాగ్రత్తగా, యేసుక్రీస్తు వారు గుడ్డివాడు చేయి పట్టుకుని ఆ గ్రామంలో నుంచి, ఆ పట్టణంలో నుంచి, ఆ వీధిలో నుంచి, ఆ స్థలంలో నుంచి దూరముగా ఊరు వెలుపటకు తీసుకువెళ్ళిపోయాడు. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడికక్కడ స్వస్థపరచలేదు, నయము చేయలేదు, 2 రోజులు ఆగు తగ్గిపోతే అనలేదు, ఉండండి కొబ్బరి నూనె తీసుకుని ప్రార్థన చేస్తున్నాను అనలేదు. ఆ గుడ్డివాడు చెయ్యి పట్టుకుని అతని దూరంగా ఊరు వెలుపటికైనా ఏం చేస్తుంటే తీసుకువెళ్ళిపోయాడు. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. గుడ్డివాడికి ప్రతీది కూడా బ్లాక్ అండ్ వైట్లోనే కనపడుతుంది. తన మనసులో ఏది కలర్ఫుల్గా కనపడుతుంది, నీలం కలర్ అంటే దాన్ని కొంచెం మాత్రమే అర్థం చేసుకోగలడు, ఆ నీలం కలర్ అంటే పూర్తిగా అర్థం చేసుకోలేడు. తెల్ల రంగు అంటే ఆడి ఊహ తెలిసిన మట్టి కొంచెం అర్థం చేసుకుంటాడు, మొత్తం అర్థం చేసుకోలేడు. ఇది ఒక అంజూరపు చెట్టు అని చూపిస్తే వాడికి తెలిసిన మట్టికి ఏదో అర్థం చేసుకుంటాడు, కానీ పూర్తిగా ఏం చేయలేడంటే అర్థం చేసుకోలేడు. గుడ్డితనం అంటే అర్థం ఏంటో చెప్పనా? నీ మనసులో అర్థం చేసుకోలేకపోవటం. కళ్ళతో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ లోక వాయుమండల అధ్యక్షుడు వారి నేత్రములు ఏం చేస్తుంటే మూసివేశాడు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే గుడ్డివారు వలె ఉన్నారంట. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. చాలా సంవత్సరాల నుంచి నువ్వు యొక్క వాక్యాన్ని వింటున్నావు, దేవుని కార్యాలు చూస్తున్నావు, మేలులు చూస్తున్నావు, కానీ ఇంకా నీ యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడో అర్థము చేసుకోలేకపోతున్నావు. పూర్తిగా నీకు స్పష్టత రాలేదు, పూర్తిగా దేవుని కోసం జ్ఞానం నీలో లేదు, దైవికమైన పరలోక సంబంధమైన పరిజ్ఞానం నీలో లేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకు ఉండొచ్చు, ఈ లోక సంబంధ విషయాలను నువ్వు బహు సున్నితంగా నువ్వు అర్థం చేసుకోవచ్చు, కానీ దైవికమైన విషయాల్ని అర్థం చేసుకోలేని గుడ్డితనము ఈరోజు క్రైస్తవత్వంలో ఏలుబడి చేస్తుంది. దేవుని మహిమను అర్థం చేసుకోలేని విషయాలు క్రైస్తవత్వంలో ఏలుబడి చేస్తున్నాయి. కానీ మన దేవుని ఎంత గొప్ప దేవుడు అంటే, ఇప్పటి వరకు అతను చాలామంది తాకారండి. నా మాటలు నాలు, ప్రతి గుడ్డివాడిని ఎవరొకళ్ళు ఏం చేస్తాను చేయి పట్టుకుని రోడ్డు దాటించడం నేను చూశాను.
చాలామంది అందరినీ ఆ చేయి పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళటం చూశాను. చాలా చేతులు తాకినాయి, కానీ అన్ని చేతులు తాకిడి అతనికి తెలుసు. ఆ తాకిన ప్రతి చెయ్యి అతన్ని సన్మార్గంలో కాదు కానీ తప్పుడు త్రోవలోకి నడిపించని, అతని సరైన మార్గంలోకి నడిపించలేదు కానీ వెళ్ళకూడని మార్గంలోకి నడిపించని, తాకిన ప్రతి చెయ్యి కూడా అతనికి ఏం కావాలో తెలుసుకోకుండానే ఓహో నీకు ఇది కావాలని చెప్పి అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలివేసినాయి. కానీ ఈరోజు తాకిన చెయ్యి మాత్రము చాలా విశిష్టమైనది. ఈ దేవుని స్పర్శ, క్రీస్తు యేసు ప్రభు వారి స్పర్శ చాలా విశిష్టమైనది. ఆయన రోడ్డు దాటించలేదు, ఆయన ఏ హాస్పిటల్లోకి తీసుకువెళ్ళలేదు, లేకపోతే ఏ గృహానికి తీసుకువెళ్ళలేదు, కానీ ఆయన చెయ్యి పట్టుకుని అద్భుతకరముగా అక్కడి నుంచి ఊరు వెలుపుటకు తీసుకెళ్ళిపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నీ జీవితంలో ఇప్పటి వరకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, చాలా మంది నీకు ఫ్రీగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, చాలా మంది నీ యొక్క ఏమని చెప్పాలంటే నువ్వు అలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, చాలా మంది చాలా ఆలోచనలు చెప్పు ఉండొచ్చు. కానీ అవేమీ కూడా నిజంగా నీ జీవితంలో ఆశీర్వదించబడటానికి తావునివ్వలేదు. వారు చెప్పిన ఏ సలహా కూడా నీ జీవితంలో మేలు తీసుకురాకపోగా కీడునే చేటు తీసుకుని వచ్చినవి, నీ జీవితం లాభానికి బదులుగా నష్టాన్ని తీసుకుని వచ్చినాయి. అందుకే యేసుక్రీస్తు వారు, ఇదిగో ఈ లోకంలో, ఈ గ్రామంలో, ఈ పట్టణంలో ఇంక నేను ఏ చెయ్యి తాకటానికి వీల్లేదు, ఇప్పటి వరకు తాకిన చేతులన్నీ కూడా నిన్ను వేరే మార్గాల్లోకి తీసుకువెళ్ళి, తప్పుడు మార్గాల్లోకి తీసుకువెళ్ళి, కానీ నేను మాత్రము నీ జీవితంలో ఎక్కడ ఏది అయితే దొరుకుతుందో అక్కడ నడిపిస్తాను అని చెప్పి ఆ గుడ్డివాడిక చెయ్యి పట్టుకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఈరోజు నిన్ను అడిగే ప్రశ్న ఏంటో చెప్పనా? దేవుడు నీ హస్తాన్ని పట్టుకుందామని చెప్పి ఆయన చూస్తూ ఉండగా, దేవుడు నీ యొక్క చెయ్యిని పట్టుకుందామని చెప్పి ఆయన చూస్తూ ఉండగా, నీ చేతిని ఆయనకి ఇస్తావా లేక గుంజేసుకుంటావా? నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సంఘటన చూశాను, అదేంటో చెప్పనా? చిన్న పిల్ల, చాలా చిన్న పిల్ల డాడీ యొక్క పిల్లలు పట్టుకుని ఇలా నడుస్తుంది. ఏమనుకుంది ఏంటో ఆ చిన్న పిల్ల? కొంచెంసేపు నడిచినప్పటికీ ఆ తండ్రి చేతిలో ఉన్న ఆ చేతిని గుంజేసుకుంది. గుంజేసుకుని ఏంటి నా తండ్రి అవి చూసినప్పటికీ ఎంత చేయి పట్టుకుందామని ఇవ్వట్లేదు. ఎందుకో చెప్పనా? నా సొంతంగా నడుస్తాను నేను. తండ్రి ఏమో పడిపోద్దేమో, గోతులో పడుతుందేమో, ఏమన్నా కీడు జరుగుద్దేమో అని చెప్పి ఆ చిట్టి చిట్టి అడుగులు వేయటానికి సహాయంగా తండ్రి చేతిని ఇస్తే ఈ చిన్నపిల్ల నేను సొంతంగా నడుస్తాను చేతిని ఏం చేస్తుంటే గింజి వేసుకుంది. సరే డాడీ అనుకున్నాడు, పోనీలే నడవటం మంచిదే కదా, నడవాలి అని చెప్పి ఏం చేస్తుంటే వదిలేశాడు. వదిలేస్తే ఆ డాడీ ముందు నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఇంతలోకి ఏది నా పాప నా పక్కన నడవట్లేదని చెప్పి వెనక తిరిగి చూసినప్పటికీ వెనకాల ఒక చోట్ల ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయిందని చూసినప్పటికీ ఆ ఎదురుగా చిన్న గుంట ఉంది. ఈ గుంట దాటడం ఆ చిన్నపిల్లకి రాదు. ఆ దాటి అంత పాదాలు కూడా లేవు, అంత జ్ఞానం కూడా లేదు. ఏం చేయాలో తెలియక అక్కడ గుంట అవతలం ఏమైపోయిందంటే, అప్పుడు ఈ తండ్రి మళ్ళా వెనక్కెళ్ళి ప్రేమ కలిగిన తండ్రి ఎత్తుకొని ఇటు పక్కగా తీసుకొచ్చి మళ్ళా నడిపించడం మొదలుపెట్టాడు. చప్పటి కూడా దేవునికి నామధ్వానం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగే ప్రశ్న ఏంటో చెప్పనా? దేవుణ్ణి హస్తాన్ని పట్టుకుందామని చెప్పి చూస్తుంటే ఎన్నిసార్లు గింజేసుకున్నా? దేవుని నీ చూద్దరు కార్యం చేద్దామని చూస్తుంటే ఎన్నిసార్లు నువ్వు గింజేసుకుని నీ సొంత ఆలోచనలకు తావిచ్చావు, నీ సొంత జ్ఞానానికి తావిచ్చావు, నీ స్నేహితులకు తావిచ్చావు, నేను రాను నీతో పాటు నేను నడవను అని చెప్పి ఎన్నిసార్లు గుంజుకుని ఉంటావు నువ్వు? కానీ ప్రేమమయుడు నా దేవుడు, నేను ప్రేమిస్తున్న నా దేవుడు మాత్రం ఏం చేశాడంటే నీ చెయ్యి మరలా పట్టుకుని నిన్ను ఎత్తుకుని అవతలకు దాటిస్తూ ప్రతి ఒక్క మెట్టను దాటిస్తూ సమాంతమైన భూమిగా నేను తీసుకొస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడలేబు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే పిల్లరా, ఇప్పటి వరకు ఇతను తాకిన ప్రతి చెయ్యి కూడా ఏం చేసిందంటే అతను తప్పుడు త్రోవలోకి నడిపించింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యి ఇతని చెయ్యిని పట్టుకుంది. పేతురు ఒకరోజు, అయ్యా నీవు దేవుడివైతే, నీవు క్రీస్తు ప్రభువు వారవైతే ఈ నీటి మీద నేను నడిచినట్లు నాకు అధికారం ఇవ్వు అన్నాడు. యేసుక్రీస్తు వారు అన్నారు, అలాగే కానేము నువ్వు కూడా నడిచిరా అంటే పేతురు ఏం చేసంటే దోనిలో నుంచి ఆ నీటికి అడుగు పెట్టాడు. రెండు అడుగులు వేశాడో లేదో వెంటనే అవిశ్వాసం వచ్చి ఆ యొక్క మునిగిపోవటం మొదలు పెట్టాడు. ఆ మునిగిపోతున్నప్పుడు ప్రాణభీతితో అయ్యో బాబో రక్షించండి అని కేకలేస్తుంటే వెంటనే యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి తన చేతిని అందించి ఏం చేసాడంటే మరలా నీటి మీద నిలబెట్టాడు. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన దేవుడు మన నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఆయన సహాయాన్ని నువ్వు తీసుకో. నీ నీ చిటికిని వెళ్ళి ఆయనకి ఇస్తావా? ఆయనతో పాటు కలిసి నడవటానికి నువ్వు ఇష్టపడతావా? లేక నీ సొంత జ్ఞానంతో, నీ సొంత పరిజ్ఞానంతో గింజేసుకుని
కష్టాలకి శ్రమలకి నీ జీవితం అనుమతిస్తావా? నువ్వు తేల్చుకోవాల్సిన సమయమై ఉన్నది. నా మాటలు చాలా జాగ్రత్తగా ఉంటుందా. ఈ హస్తము అనగానే 5 వేళ్ళు మనకు గుర్తొస్తాయి. ఎన్నేళ్ళు ఉన్నాయి నీ హస్తానికి? అంతేనా? ఇంకో చేతికి 5 5 అంతేనా? రైట్. ఈ యొక్క బొటనేలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు 5-fold మినిస్ట్రీని దేవుడు సంఘానికి ఇచ్చాడు. అంటే 5 రకాలైన పరిచయలను దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఈ బొటనేలు ఏం చూపిస్తుందంటే అపోస్తులులు అనేవారిని దేవుడు సంఘానికి ఇచ్చాడు. అపోస్తులులు. ఈ బొటనేలకున్న విశిష్టత ఏంటంటే ఇది ప్రతి వేలిని తాకగలదు. అన్నేళ్ళు ఏం చేయదంటే ఇది గుప్పిట్లో పెట్టుకుంటుంది. ఈ బొటనేలకున్నది అపోస్తులు అంటే అందరికన్నా పైనున్న వాళ్ళు, దేవుని యొక్క అభిషేకాన్ని పొంది ఆ స్థాయిని కేటగిరీని పొందుకుని వారి శిష్యులు కాదు కానీ అపోస్తులు. వారు దేనికి సదృశ్యంగా ఉన్నారంటే బొటనేలకు సదృశ్యంగా ఉన్నారు. ఈ చూపుడు వేలు ఏం చూపిస్తుందంటే ప్రవక్తలకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు, నిర్దేశిస్తూ ఉంటాడు, దేవుని యొక్క మాట మానవుడికి తెలియచేస్తూ ఉంటాడు. ఈ చూపుడు వేలు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రవక్తలకు సాదృశ్యంగా ఉండి అన్నది. ఈ యొక్క పెద్దలు ఇది ఉందో చూసారా, ఇది అందరికన్నా పెద్దది. వీళ్ళు ఎవరంటే సువార్తికులు. సువార్తికులు ఎక్కడ స్వార్థ చేసినా, ఎక్కడ స్వార్థ కూటములు పెట్టినా పెద్ద పెద్ద జనసమూహాన్ని వారు గ్యాదర్ చేయగలరు. అందుకే దేవుడు ఈ వేలుతో వారి స్వార్థికులు ఏం చేస్తుంటే బోధించి ఉన్నాడు. ఈ యొక్క ఉంగరపు వేలు దేవుని సూచిస్తుందంటే పాస్టర్లు లేక కాపర్లు, దైవశాఖలు. అంటే ఈ యొక్క వేలుకున్న విశిష్టత ఏంటంటే ఇది విలువైన వాటిని దీంట్లో పెట్టుకుని కాపాడుతుంది. అంటే దేవుడు మన ఆత్మకు రక్షణగా, మన ఆధ్యాత్మిక జీవితానికి రక్షణగా కాపర్లు అనేవాళ్ళు, పాస్టర్లు అనేవాళ్ళు దేవుడు ఇచ్చాడు. ఈ వేలు దానికి సాదృశ్యంగా ఉంది. ఈ ఆఖరి చిటికి వేలు దేనికంటే ఉపాధ్యాయులు, టీచింగ్ చేసేవాళ్ళు. ఈ యొక్క బొట్న వేలు దేనికి సాదృశ్యంగా ఉంది? అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఆఖరికి బోధకులు. కానీ ఈ వేలు చిన్నదే కానీ నీ యొక్క చెవిలో ఎప్పుడు దొరకొచ్చినా ఈ వేలే పెట్టుకోవాలి. అంటే ఏంటో చెప్పనా, నీ జీవితంలో అటు ఇటు నడుస్తున్నప్పుడు, దేవుళ్ళలోంచి కిందకి జారిపోతున్నప్పుడు అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, వీళ్ళందరికన్నా నీకు కావాల్సిన తర్వాత బోధకులు. నీకు టీచింగ్ చేయాలి ఆ సమయంలో, ముఖం మీద చెప్పాలి నువ్వేం చేయాలో ఏం చేయకూడదు. అప్పుడే ఇది లోపలికి దురద ఏం చేస్తుందంటే తీసేస్తుంది. అర్థమవుతుందా నా మాట? ఇప్పుడు నా మాటలు చాలా జాగ్రత్తగా. దేవుడి సంఘానికి లేక ఈ క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన ఈ 5 రకాల పరిచయలు ఏంటంటే అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, బోధకులు. ఇప్పుడు నా మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 5 వేలు చేతులు పట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే ఇతడికి దేవుడు 5 రకాలైన పరిచయలు అతను చేయబోతూ ఉన్నాడు. అపోస్తులుడిగా, ప్రవక్తగా, ఒక సువార్తికుడిగా, ఒక కాపరిగా, ఒక బోధకుడిగా ఆయన సాదృశ్యంగా తన యొక్క హస్తముతో ఎవరిని పట్టుకున్నాడంటే ఆ గుడ్డివాడిని ఏం చేసి అంటే పట్టుకున్నాడు.